ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఒక్క హిట్తో ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు, ఒక్క ఫ్లాప్తో ఇండస్ట్రీలో కనిపించకుండా కూడా పోవచ్చు. ఒకరి ఫేట్ని ఆ ఒక్క సినిమా డిసైడ్ చేయగలదు. ప్రస్తుతం తేజ సజ్జ లైఫ్లో ఆ ఒక్క సినిమా హనుమాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన తేజ సజ్జ హీరోగా తనకు కూడా అంత ఈజీగా అవకాశాలు రాలేదని, చాలానే కష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అలాగే పనిలో పని రెమ్యునరేషన్ విషయంలో కూడా పెద్ద నిర్ణయమే తీసుకున్నాడట. హనుమాన్ హిట్ తర్వాత ఈ కుర్ర హీరో పారితోషికాన్ని భారీగా పెంచేశాడు అంటున్నారు. తేజ సజ్జాకి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. హనుమాన్ సినిమా తర్వాత తేజకి నార్త్లో కూడా రికగ్నైజేషన్ లభించింది. ఈ మూవీని కేవలం 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇంకా థియేటర్లలో డీసెంట్ నంబర్స్నే రాబడుతోంది. అలాంటి అతి భారీ విజయాన్ని ఈ మూవీ టీం అనుభవిస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన లైఫ్ స్టైల్ మార్చేశాడు అంటున్నారు. 6 కోట్లతో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్ను బుక్ చేశాడంటూ నెట్టింట చాలానే వార్తలు వచ్చాయి. అలాగే ఇప్పుడు తేజ సజ్జా కూడా లైఫ్ని సెట్ చేసుకునే పనిలో పడ్డాడట. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ కుర్ర హీరో కూడా అదే పని చేస్తున్నాడు అంటున్నారు. పారితోషికం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడట. తాను తర్వాత చేయబోయే సినిమాలకు రెమ్యునరేషన్ని భారీగా పెంచేశాడు అని చెప్తున్నారు. నిజానికి హనుమాన్ సినిమా కోసం తేజ సజ్జ 1 కోటి లోపే పారితోషికం తీసుకున్నాడు. కానీ తన తర్వాతి సినిమాలకు మాత్రం ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు అంటూ టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఏ హీరోకి ఎంతైనా రెమ్యునరేషన్ ఇవ్వచ్చు, కానీ దానికి కొన్ని లెక్కలుంటాయి. అవేంటంటే ఆ హీరో మార్కెట్ ఎంత, అతని ఫ్యాన్ బేస్ ఎంత, అతని రీచ్ ఎంత, రీజనల్ హీరోనా, పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటగలడా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. వాటిని బట్టే ఒక హీరోకి పారితోషికాన్ని ఇవ్వడానికి నిర్మాత ఇష్టపడతాడు. ఇప్పుడు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని తేజ సజ్జ ఫిల్ చేసేలాగే కనిపిస్తున్నాడు. ఈ కుర్ర హీరో హనుమాన్తో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు సాధించాడు. అలాగే మంచి మార్కెట్ని కూడా క్రియేట్ చేసుకోగలిగాడు. తేజ సజ్జ అంటే అందరికీ తెలిసేలా చేసుకున్నాడు. అతని తర్వాత సినిమాలపై హనుమాన్ హ్యూజ్ సక్సెస్ ఎంతో కొంతైనా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి తేజ సజ్జ రెమ్యునరేషన్ పెంచినా కూడా మేకర్స్కి పెద్ద ఇబ్బంది ఉండదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అతను ఎంచుకునే కథలు, వాటికి వచ్చే రెస్పాన్స్ను బట్టి అతని కెరీర్ ఆధారపడి ఉంటుంది అంటూ కొందరు కామెంట్స్ ఇస్తున్నారు. మరి హనుమాన్ సినిమా తర్వాత తేజ సజ్జ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడు అంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.